ఉచ్చు బిగిస్తున్న బీజేపీ, ఇరకాటంలో చంద్రబాబు, అడకత్తెరలో పోక చక్కలైపోయింది చంద్రబాబు పరిస్థితి. బీజేపీతో పొత్తు పెట్టుకోలేరు, అలాగని ధైర్యంగా తిరస్కరించలేకపోతున్నారు. అందుకనే చంద్రబాబు పరిస్థితిని గమనించిన యెల్లో మీడియా రివర్స్లో రండి మాట్లాడుకుందాం అనే హెడ్డింగ్ పెట్టి పెద్ద స్టోరీని అచ్చేసింది. అందులో ఏముందంటే టీడీపీతో పొత్తుకు బీజేపీ వెంటపడుతోందన్నట్లుగా ఉంది. పొత్తులపై గతంలోనే లోకేష్ తన వైఖరిని స్పష్టం చేశారట. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పొత్తులను ఫైనల్ చేసుకోవాలని చంద్రబాబుకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేశారట. అమిత్ షా పొత్తుల గురించి మాట్లాడేందుకు రమ్మన్నారు కాబట్టి చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారన్నట్లుగా రాసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే బీజేపీతో పొత్తుకు ఇంతకాలం వెంపర్లాడిందే చంద్రబాబు. టీడీపీతో పొత్తుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీగా ఉన్నా బీజేపీతో కలిసి రావాలని చెప్పింది చంద్రబాబే. అందుకనే టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డాలతో పవన్ పదే పదే మాట్లాడారు. అయితే అప్పట్లో వాళ్ళు అస్సలు చంద్రబాబును పట్టించుకునే లేదు, పైగా టీడీపీని వదిలేయాలని రివర్స్లో పవన్కే చెప్పారనే ప్రచారం జరిగింది. చంద్రబాబు పరిస్థితి ఎలా తయారైందంటే బీజేపీ లేకుండా పవన్తో మాత్రమే పొత్తు పెట్టుకునే ధైర్యం చేయలేకపోతున్నారు, అలాగని బీజేపీని కలుపుకుని వెళ్ళలేకపోతున్నారు. బీజేపీ నుండి జనసేనను విడదీస్తే పర్యవసానాలు ఎలాగుంటాయో చంద్రబాబుకు తెలియంది కాదు. తనపైన నమోదైన కేసుల్లో ఒక్కదానిని బీజేపీ కదిలిస్తే చాలు, మళ్ళీ జైలు జీవితమే అని చంద్రబాబు భయపడుతున్నారు. అందుకనే బీజేపీ లేని జనసేనతో పొత్తుకు వెనకాడుతున్నారు. బీజేపీని కలుపుకుంటే నష్టమే తప్ప ఎలాంటి లాభం ఉండదని చంద్రబాబు చేయించుకున్న సర్వేల్లో బయటపడింది. అలాగే జాతీయ మీడియా సర్వేల్లో కూడా బీజేపీతో పొత్తుంటే నష్టమే అని రిపోర్టుల్లో తేలింది. అప్పటి నుండే బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు. అయినా సరే బీజేపీతో పొత్తు సమస్యలో నుండి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదు. సరిగ్గా ఈ సమయంలోనే పొత్తు గురించి మాట్లాడేందుకు రమ్మని అమిత్ షా నుండి ఫోన్ వచ్చిందట. దాంతో వేరే దారి లేక చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారట. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జరగబోయే నష్టాన్ని తమ్ముళ్ళు చంద్రబాబుకు చెప్పారని యెల్లో మీడియానే చెప్పింది. బీజేపీతో పొత్తును టీడీపీ, జనసేన నేతలు, కేడర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తన డిబేట్లో యెల్లో మీడియానే ప్రకటించింది. అందుకనే టీడీపీతో పొత్తును బీజేపీ కోరుకుంటోందంటూ రివర్స్ స్టోరీ రాసింది. పొత్తు కోసం చంద్రబాబు వెంట బీజేపీ పడుతోందనే కలరింగ్ ఇచ్చింది. మొత్తానికి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఒక సమస్య, పెట్టుకోకపోతే మరో సమస్య అన్నట్లుగా తయారైంది చంద్రబాబు పరిస్థితి. మరేం జరుగుతుందో చూడాలి.